నమస్తే ఎస్జిఎంస్కు స్వాగతం. నా పేరు కిరణ్ మై. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్గా జనం బాట పట్టిన రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల పాటలు. ఆయుర్వేదం భారతీయుల వారసత్వ సంపద, నేషనల్ ఆరోగ్య ఫెయిర్ ముగింపు సభలో మంత్రి గంట. గ్రీవెన్స్ సెల్కు అర్జీలు వెల్లువ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ బాధితుల గగ్గోలు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం, బీసీ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడి. రాజకీయ పార్టీలు జనం బాటపడ్డాయి. జనచైతన్య యాత్రలతో టీడీపీ రవణత్రాల పేరుతో వైఎస్ఆర్ సీపీలు ప్రచారాలు ప్రారంభించాయి. విమర్శ ప్రతివిమర్శలతో ముందుకు వెళుతున్నాయి. ప్రజలు చెంతకు పెడుతున్న రాజకీయ పార్టీలపై రిపోర్టు. జీవీఎంసీ ఎన్నికలకు గడువు దగ్గర పడింది. ఒకవైపు వార్డుల విభజన కార్యక్రమం జోరుగా సాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపై దృష్టి సారించారు. నెలలోనే 4 సార్లు అభివృద్ది పనుల పేరుతో నగరానికి వస్తూ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా నియోజకవర్గాల వారీగా నవరత్నాల పేరుతో సభలు నిర్వహిస్తూ పూర్తిస్థాయి కమిటీలను బలోపేతం చేస్తోంది. రెండు పార్టీలు ఒకే తేదీన జనం బాట పట్టడం విశేషం. టీడీపీలో వారసత్వంగా జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనచైతన్య యాత్రలను జీవీఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పూర్ణ మార్కెట్లో దుర్గాలమ్మ దేవస్థానం దగ్గర పూజలు నిర్వహించి పార్టీ జెండాను ఎగురవేసి జనచైతన్య యాత్రలను నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఊరేగింపుతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి జనం సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అనేక రకాలుగా సంస్కరణలు తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా తీసుకుని రావాలని చెప్పేసి ఒక గట్టి దృక్పథంతో పనిచేస్తున్నారని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటున్నాం. మరి ఇంటింటికి తెలియజేసిందో వచ్చే సమస్య ప్రతిదీ కూడా ఈ ఒక్క సంవత్సరంలో పరిష్కారం చేస్తాం. అలాగనే ఎవరైనా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుంటే ఏ తప్పు చేశామని చెప్పి కూడా మేము అడిగి ఆ తప్పును సవరించుకుని వారికి ఏం కావాలంటే చేసి అటువంటి వారిని కూడా 80% మా వైపు పార్టీ వైపు తిప్పేలాగా ప్రతి ప్రజలు ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఈ రోజు మేము పనిచేస్తామని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటాం. చేస్తారు దొంగల పార్టీ వాళ్ళు ఏం చేయడానికి ఏముంది, అన్ని కాపీ క్యాట్, వాళ్ళకంటే ఏమైనా ఒక ప్రత్యేక ఎజెండా ఉందా? వాళ్ళ నాయకుడేమో శుక్రవారం జైలుకి వెళ్ళాలి, మరి జైలుకి వెళ్ళేటప్పుడు ఈ నమ్మకం ఖాళీ కొంచకూడదు అంటే పంపిస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏమో తిరస్కరించారు. నంద్యాల పైలట్ 1 ప్రాజెక్ట్ కింద మేము తెలియజేసి గెలిచాము, మాకు కొంత బలం వచ్చింది. అదే పైలట్ ప్రాజెక్టులు కాకినాడలో వెళ్ళాం, గెలిచాము. మరి జీఎంసీ ఎలక్షన్స్ కూడా అతి త్వరలోనే వస్తాయి, వాటిని కూడా క్లీన్ షిఫ్ట్ చేస్తాం. 175 నియోజకవర్గాలు కూడా 2018 ఎలక్షన్స్ అయినా 2019 ఎలక్షన్స్ అయినా సరే ఒక్క టికెట్ కూడా వైసీపీ వదిలేదంటే క్లీన్ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి బీజేపీ తరుపున అన్నమాట. మరి ఇక్కడేమో వాళ్ళు ఉన్నారు కోలా గురువులు అంటారన్నమాట. అతను అన్నమాట ఏం మాట్లాడితే తెలియదు, ఉదయం మాట మాట్లాడతారు, రాత్రి అయితే ఒక మాట మాట్లాడతారన్నమాట. మరి ఏ నిశాలా ఉండి మాట్లాడతారు తెలియదు. చిన్న చిన్న విషయాన్ని కూడా ఏ రకంగా చెప్పాలో తెలియదు. మాట ఇప్పుడు పేపర్ సాక్షి పేపర్ ఏమో ఒక ఎజెండాకి పెట్టుకొని అది చదివేస్తుంటారన్నమాట. ఈ మొన్న మరి ఇక్కడ రైతు బజార్ రామకృష్ణ మార్కెట్లలో అక్కడేమో పార్క్నేమో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి వెంటనే అక్కడ మార్కెట్నేమో వెకేట్ చేసి లంగ్ స్పేస్ కింద అక్కడ పార్క్ కట్టాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇస్తే అదేమో జీఎంసీ కమిషనర్ కలెక్టర్ గారు అలాగే పోలీస్ కమిషనర్ దాన్నేమో పాటిస్తే హైకోర్టు ఆర్డర్ని పాటిస్తే ఆ ల్యాండ్నేమో నేను 10 కోట్ల రూపాయలు కబ్జా చేశానని చెప్పేసి చెప్తారన్నమాట. అదే ల్యాండ్ని ఇప్పుడు పార్క్ చేస్తే 46 లక్షలు పెట్టి చూడవయ్యా అని వెళ్ళి సాయంత్రం కూడా అక్కడ వాకింగ్ చేయి. మందు కొట్టిన వాళ్ళకి మాత్రం ఎలవలేదు అక్కడ. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ నవరత్నాలు సభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీలను చైతన్యవంతం చేస్తున్నాయి. అధికార టీడీపీ వైఫల్యాలే ఎజెండాగా గడప గడపకు వైకాపా నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని నేతలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో నవరత్నాలు సభలు పూర్తి చేసుకుని జనం బాట పట్టారు. జగనానికి నవరత్నాలు అనేది రెండు వేల 11 సీఎం అయిన తర్వాత అనేది ఒక ప్రదర్శ. అలాగే కష్టాలను తాను కష్టాలను తెలుసుకొని వాళ్ళు పెడుతున్నటువంటి బాధలకి కష్టాలు ఏమైనా చేయగలిగితే వాళ్ళ కంపెనీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చి చేయడానికి నీరు కోసం ప్రమాదం సర్జరీ మీ డేటా గురించి మాట్లాడి చెప్పండి మాకు అవకాశం ఉన్నప్పటికీ
సహాయం చేసే పార్టీ సహాయం చేస్తాం. అలా కార్యపక్షంలో మరి జగనన్న నారాత్నాలు నారాత్నాలు ప్రస్తావం ప్రయాణించిన ఆ గోల్ నెంబర్ని ఒక ఇష్టకా కూడా ఇస్తే జగన్ అవకాశం వారితో మార్గాన్ని కూడా అవకాశం ఉంటుందనే దాని మీద జీవీఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ 2 నెలల పాటు పార్టీలు ప్రజల్లోనే తిరగనున్నాయి. పరస్పరం విమర్శించుకుంటూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జనం ఎవరి మాట వింటారో వేచి చూడాల్సిందే. భారతీయుల వారసత్వ సంపద ఆయుర్వేదాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న జాతీయ ఆరోగ్య ఫేర్ ముగింపోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ ఫేర్ లో నిర్వహించిన స్టాల్స్ లో శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. మంత్రి చేతుల మీదుగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాచీన వైద్యం ఆయుష్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. హోమియోపతి యునాని వైద్యులు దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయగలుగుతున్నాయని చెప్పారు. యోగాలాగే ఈ ప్రకృతి వైద్యానికి కూడా ప్రధాని మోడీ ప్రోత్సాహిస్తున్నారని మంత్రి గంటా చెప్పారు. స్టాల్స్ నిర్వహించిన వారికి మంత్రి చేతుల మీదుగా సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ప్రిన్సిపల్ డైరెక్టర్ వివేక్ సహగల్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించుకుందామని వచ్చే అర్జీదారులు కలెక్టరేట్ లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వినతులు అయితే తీసుకుంటున్నారు కానీ వారికి పరీక్ష మార్గాలను అన్వేషించడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రీవెన్స్ సెల్ రిపోర్ట్. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తుంటారు. ప్రతి వారం 300 మందికి తక్కువ కాకుండా అర్జీలు వస్తున్నాయి. వీటిని కింది స్థాయి అధికారులకు పరిష్కార నిమిత్తం పంపిస్తున్నారు. అవి ఏ మేరకు పరిష్కారం అయ్యాయన్న దానిపై నివేదిక లేకపోవడం వల్ల మళ్లీ అదే సమస్యలు తెరపైకి వస్తున్నాయి. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ అర్జీలు అక్కడే ఉండిపోతున్నాయి. బాధితులు వాపోతున్నారు. ఇక వికలాంగుల సమస్యలైతే చెప్పనక్కర్లేదు. కలెక్టరేట్ మెట్లు ఎక్కలేక దిగలేక నానా అవస్థలు పడుతున్నారు. వీరికి సహాయకులు కూడా లేని వారైతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. గ్రామీణ స్థాయిలో సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించగలిగితే జిల్లా స్థాయిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అటువంటి పరిష్కార మార్గాలు లేకపోవడం వల్లే కలెక్టర్కు అర్జీదారుల తాకిడి ఎక్కువ అవుతోంది. సోమవారం 228 మంది తమ అర్జీలు సమర్పించుకోవడమే ఇందుకు నిరసన. తీసుకోకుండా పోవడంతో కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. మాకేమైతుందంటే దేవస్థానం భూమిలోని ఉన్న రోడ్డుని ఆక్యుపై చేసి కాలువలు డ్రైనేజ్ ఆక్యుపై చేసి కట్టేస్తున్నారండి. అది రోడ్డు డ్రైనేజ్ అండి. దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా కంప్లైంట్ ఇస్తే జీవీఎంసీ వాళ్ళకి జోన్ టూ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని నెమ్మదిగా రేషన్ కార్డుని సదరం కార్డు వచ్చింది. పెన్షన్ మాత్రం రావడం లేదండి. ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలు పని జరగడం లేదండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం, తర్వాత ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం, కార్పొరేటర్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఏమో తెలియదండి, చేస్తాం ఉంటున్నారు కానీ ఎక్కడ పని జరగడం లేదండి. సదరన్ కార్డు కూడా 100% ఇమ్మంటే ఇవ్వలేదండి. ముందు ఇప్పుడు ఇచ్చారండి. ఇంతలు కూడా 40% 50% అలాగ ఇచ్చేవారండి. దానివల్ల బస్ పాస్ ట్రైన్ పాస్ కూడా ఇబ్బంది అయిపోయిందండి. ఈ 100% కార్డు కూడా నాకు ఇవ్వడానికి చాలా బాధలు పడడం జరిగిందండి. అయినా సరే నాకు ఇంకా పెన్షన్ రావడం లేదండి. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్యదర్శి డి విజయలక్ష్మి తెలిపారు. బీసీలకు అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆమె విశాఖ వచ్చారు. ఎంబీపీ కాలనీలోని ఏపీ స్టడీ సర్కిల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లో బీసీ ఏలో ఉన్న 32 సామాజిక వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది సంచార జాతులుగా ఉన్నారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇటువంటి వెనుకబడిన కులాల వారిని జనజీవన స్ట్రెంత్లో కలపడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆమె తెలిపారు. స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. మంచిగా స్కాలర్షిప్ బాగా చేరుతుంది అని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అధికారులతో కూడా త్వరితగతిన స్కాలర్షిప్ విద్యార్థులకు అందేటట్టు చూడటం,
తర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లబ్ధిదారులకి చేరేటట్టు చూడటంలోను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి యువతీ యువకుల్ని ప్రోత్సహించి మోటివేట్ చేసి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్కీమ్స్ని వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే కొత్తగా మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్లో ఇంతకుముందు బీసీఏలో ఉన్న 4వ ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్ నోవాటెల్లో వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ వరకు పోటీలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్నూకర్ క్రీడాకారులు విశాఖకు చేరుకున్నారు. Even you are having experience in building one of the best infrastructure for Olympic Games. We want to build that infrastructure ultimately in India. Our state is going to host for Olympic Games. That is the desire of our state. We will work in the future. So this is a, today is a, generally I am keeping more time for rural area. I went to some of the states and then I came here. I am spending wonderful, happy today, 16 players are here. And also, I want to encourage more and more sports. We are all working as on today to create better wealth, better. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్లో జరిగిన సాంఘిక బహిష్కరణ సమస్యను ఈ నెల 28వ తేదీలోగా పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. పౌర గ్రంథాలయంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి డీహెచ్పీఎస్ రాష్ట అధ్యకుడు జేవీ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే తామే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. ఆ సమస్య చివరికి గ్రామ బహిష్కరణకు దారితీసిన సంగతి మనందరికీ తెలుసు. సో ఈ 4 నెలలుగా అనేకమైనటువంటి దళిత సంఘాలు కానీ ఈ నెల 16-17 తేదీలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహాసభలను నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోరూరు అప్పలనాయుడు తెలిపారు. సిఐటియు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తమిళనాడు వేదికగా వికలాంగుల సంక్షేమంపై మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పింఛను మొత్తాన్ని 2500కు పెంచాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచలేదు. ఈ సమస్యలపైన మహాసభల్లో చర్చిస్తాం. ఇప్పటికే జన్మభూమి కమిటీలు అనేవి వికలాంగులపైన తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. ప్రతిపక్షాల్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి పెన్షన్లు మంజూరు చేయడం లేదు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ మొత్తం అనేది మాకు సరిపోవడం లేదు. రూపాయలు 2500 చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ విశాఖ నినాదంతో ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్లే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు వీటిని అమ్మేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలని డిమాండ్ చేశారు. మరపాలెం రైల్వే కోటర్స్లో గణేష్ పూజ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒక్క అడుగు వినాయక విగ్రహంతో గణేష్ ఉత్సవాలు ప్రారంభించిన యూ అసోసియేషన్ ప్రతి ఏటా అడుగు అడుగు పెంచుకుంటూ ఏడాది 25 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 25 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా దీపారాధన పెద్ద ఎత్తున నిర్వహించారు. గణేష్ ఆకారంలో ఏర్పాటు చేసిన చిత్రం చుట్టూ దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుకున్నాను మేము 25 అడుగులు ఈ సంవత్సరం పెట్టుకున్నాము. సంవత్సరం ఎలా పెట్టుకుంటానే వచ్చాము. ఈ సంవత్సరం పెద్ద బాంబు పెట్టుకున్నాము. గత 21 రోజులు గణపతిని మనం చేస్తున్నాము. 13వ తేదీన అనుపుక నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉందండి. గత 6వ తేదీన అన్న సంతర్పణ జరిగింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు 13వ తేదీన గణపతిని నిమజ్జనం చేయజరుగుతుంది. ఈరోజు దీపారాధన కూడా చాలా బాగా జరిగింది. 25 సంవత్సరాలు గుర్తుగా మేము 25 అడుగుల గణపతిని మేము ప్రతిష్ఠించాం. అదేవిధంగా మొన్న అన్న సంతర్పణ కార్యక్రమం 6వ తారీఖున అయింది. ఇంచుమించు 6000 నుంచి 8000 వరకు మేము ఆ గణపతి యొక్క ప్రసాదాన్ని కూడా మేము భక్తులందరికీ సమర్పించాం. అదేవిధంగా ఈరోజు దీపారాధన కార్యక్రమం జరిగింది. బుధవారం నాడు 13వ తారీఖున ఆ గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. పొద్దున్న గణపతి హోమం కూడా చేస్తాం. తన అంతరం పాలాభిషేకం చేస్తాం. సాయంత్రం గాజువాక ప్రాంతంలో గణపతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవ సంఘాలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను 62వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. సూర్యచంద్ర ఎన్క్లవ్ తో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహపాత్రుడు మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ నెల 17వ తేదీన బీచ్ రోడ్లోని ఎంజీఎం సెల్వీ వరల్డ్ లో డాగ్ షో నిర్వహిస్తున్నట్లు వైజాగ్ కన్నర్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకృష్ణ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెంపుడు జంతువులుగా ఉన్న కుక్కలను ఎలా పెంచాలనే దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అలాగే డాగ్ షో కూడా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాతి చునుకాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. కుక్కలకు ఆధునిక టెక్నాలజీతో మైక్రోచిప్స్ అమర్చి జీపీఎస్ కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఎక్కడైనా డాగ్ మిస్ అయిపోయినా కూడా ఈ పలానా వాళ్ళ డాగ్ ని మైక్రో చిప్పింగ్ చేసి ఉంటే కనుక పలానా ఓనర్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళు వదిలేస్తే కనుక కౌన్సిలింగ్ చేయబడుతుంది మహాద్వారంలో. ఇప్పుడు ఈ డాగ్ ఓనర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం, డాగ్ మీద ఆదరణ పెంచడం కోసం ఈ డాగ్ షోస్ అనేది కేసీఈ థ్రౌట్ ఇండియా చేయడం జరుగుతుంది. ఈ నెల 15 సెప్టెంబర్ లో మా విశాఖ కనెక్షన్ స్థాపించిన తర్వాత ఫస్ట్ ఓపెన్ షో ఎంజీఎం గ్రౌండ్ లో మార్నింగ్ 10 నుంచి సాయంకాలం 8 వరకు నిర్వహించబడుతుంది. ఈ డాగ్ షో అనేది వివిధ జాతి కుక్కలు 40 జాతి డిఫరెంట్ డాగ్స్ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఈ డాగ్ షోకి పాల్గొంటున్నాయి. ఒరిస్సా నుంచి ఒక 10 కుక్కలు, ఛత్తీస్గఢ్ నుంచి ఒక 3-4. తుంగ్లం గ్రామ అభివృద్ది సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఉత్తరాంధ్ర ఆహ్వాన పౌరాణిక నాటక పోటీలు నిర్వహించనుంది. ఈ నెల 21 నుంచి 29 వరకు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు సంఘం ప్రతినిధి టీడీపీ నేత కాకి గోవిందరెడ్డి తెలిపారు. స్థానిక విజయరాఘవస్వామి ఆలయ ప్రాంగణంలో 9 రోజుల పాటు నాటక రాజాలను ప్రదర్శింపనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు, అట్టూరి రమేష్, పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ తెలియజేయాలన్న సంసకల్పంతో మా మాత దేవీనారాయణ సందర్భంగా ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ ప్రతి రోజు ఒక పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించడమే కాకుండా వారు అందరూ పోటీ పెట్టి ఉత్తరాంధ్ర పరంగా ఎన్ని నాటక రంగస్థల ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి కళాకారులు ప్రోత్సహించాలని గ్రామ కమిటీలో ప్రయత్నం చేస్తున్నప్పటికీ హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ ఎన్నికల టార్గెట్ గా జనం బాట పట్టిన రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల పాటలు, ఆయుర్వేదం భారతీయుల వారసత్వ సంపద, నేషనల్ ఆరోగ్య ఫెయిర్ ముగింపు సభలో మంత్రి గంట. గ్రీవెన్స్ సెల్ కు అర్జీలు వెల్లువ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ బాధితుల గగ్గోలు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం, బీసీ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.